ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరో 3 గంటల్లో అయితే తెలంగాణలోను అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏపీలోను ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. మరి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరో 3 గంటల్లో అయితే 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ఇక ఈ జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, విజయనగర్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ప్రజలు, రైతులు, ముఖ్యంగా రైతులు అయితే అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఇప్పటికే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, మన్యం, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వర్షాలు కురిసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండకూడదు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన